గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి గ్రేటర్ ఎన్నికలో రాజకీయ పార్టీల మేనిఫెస్టో గ్రేటర్ రేంజ్ ను దాటి రాష్ట్రం దేశం వరకు పయనిస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర సమితి మేనిఫెస్టో గ్రేటర్ లో నీటి పన్ను రద్దు దగ్గర నుంచి రాష్ట్ర అంశాల వరకు టచ్ చేసింది తెలంగాణలో అధికారంలో ఉన్నారు కాబట్టి బహుశా గ్రేటర్ లో గెలిపిస్తే చేస్తారు కావచ్చు అని ఓటర్లు అనుకోవచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ తో సంబంధం లేని రాష్ట్ర స్థాయి హామీలను ఇచ్చింది ఇప్పుడు దానికి కొనసాగింపుగా జాతీయ స్థాయి అంశాలను బీజేపీ తన మేనిఫెస్టోలో చేర్చింది మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ను ప్రత్యేకంగా పిలిపించి మేనిఫెస్టో రిలీజ్ చేయించారు బీజేపీ నేతలు అందులో గ్రేటర్ కార్పొరేషన్ అధికారాల పరిధిని మించి హామీలు గుప్పించింది బీజేపీ ఇచ్చిన హామీల్లో ఫ్రీ కరోనా వ్యాక్సిన్ కూడా ఉంది వరదల్లో నష్టపోయిన వారికి 25,000 సాయం ఎల్ఆర్ఎస్ను రద్దు చేయడం హైదరాబాద్లో డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయడం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఆన్లైన్ ఎడ్యుకేషన్ కోసం హై క్వాలిటీ వైఫై లక్ష మంది పేదలకు ప్రధాని ఆవాస్ యోజన ఇల్లు బడిపిల్లలందరికీ ఉచితంగా ట్యాబులు వంటి చేతికి ఎంకలేని హామీలున్నాయి అలాగే మూసీ ప్రక్షాళన 10,000 కోట్లు వచ్చే వర్షాకాలం నాటికి నాలాల పునరుద్ధరణ ఎస్సీ కాలనీలు బస్తీవాసులకు ఆస్తి పన్ను రద్దు 125 గజాలలోపు ఇళ్ల నిర్మాణాలకు ప్లాన్ అవసరం లేని రూల్ ప్రజలందరికీ ఉచిత మంచినీరు హామీలు ఇచ్చారు అలాగే పేదలకు 100 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ హామీ ఇచ్చారు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గొప్పగా ఇచ్చిన చలాలను జిహెచ్ఎంసీనే కట్టుకునే హామీ మాత్రం మేనిఫెస్టోలో కనిపించడం లేదు అలాంటి పథకం పెట్టడం సాధ్యం కాదనుకున్నారేమో కానీ వదిలేశారు గ్రేటర్లో అన్ని పార్టీలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని వారు విడుదల చేసిన మేనిఫెస్టోలతోనే అర్థమైపోతుంది జిహెచ్ఎంసీ అనేది ఓ స్థానిక సంస్థ కానీ జాతీయ స్థాయి హామీలు ఇవ్వడమే దీనికి నిదర్శనం అన్ని పార్టీలది అదే బాట కావడంతో ఓటర్లకు అందరూ అందరే అనుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక